ఎన్నికల కమిటీ సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది. బీసీ ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. బీసీ ఎస్సీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం రేపు నిర్వహించనున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సందీప్, అభ్యర్థులకు సంబంధించి ఒక నియోజకవర్గానికి సగటున 100 మంది అభ్యర్థులకు చేరిన కూడా ఏపీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని పంపించారని కూడా చెప్పారు. కానీ అధిక మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి ప్రక్రియ మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. రేపు సెంట్రల్ ఎన్నికల కమిటీకి సంబంధించిన సభ్యులైనటువంటి మురళీధరన్ కమిటీ రేపు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. రేపు ఒక్కొక్క ఎలక్షన్ కమిటీ కూడా 15 నిమిషాల్లో పాటు కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా 118 నియోజకవర్గాలకు సంబంధించి వారితో పాటు చర్చించి అభ్యర్థులకు సంబంధించినటువంటి సామాజిక కోరిక కాబట్టి ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఎవరిలో ఎన్ని రోజులు పనిచేస్తారు వాళ్ళు అన్ని కూడా వారితో కూడా రేపు ఒక్కరితో కూడా టెన్షన్ జరిపి పేర్లు ఎవరిని పేర్లు సంబంధించి అలాగే ఎంతమంది అనుమంతా కూడా చర్చిస్తున్నారు. అలాగే 3 రోజుల పాటు కూడా ఈ కమిటీ గాంధీబాబు కూడా మాజీ మంత్రులు మాజీ ఎంపీలతో కూడా భేటీ అవ్వాలి. సగటు రోజులు చూస్తే ఒక్క నియోజకవర్గానికి 3 మంది అభ్యర్థులతో కూడా ఏపీ జరుగుతుంది. జగన్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇన్వాయిన్ తర్వాత కూడా అభ్యర్థుల వెనుకల పరిస్థితి ముఖ్యంగా దాదాపు చూసినట్లయితే 30 నుండి 40 మంది అభ్యర్థులు ఇప్పటికే దాదాపు 60 నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి జనతా కూడా రిలీజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటి పూర్తి జనతా బయట చేస్తే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా ఒకసారి కూడా నరేంద్ర పార్టీ రాజీనామా చేసే అవకాశం పార్టీ మీద అవకాశం లేదు. ఆ నేపథ్యంలో కూడా దాదాపు సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా వింతలు కూడా ఈ జగన్ విడుదల చేసేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా టీడీఎల్ పేర్లు మొదటిగా 35 మంది అలా మరో గెలిచే అంబేద్కర్ పేరు ముఖ్యంగా దాదాపు ఇప్పటికే టీవీ కనబడే సర్వే చేసే ప్రకారం దాదాపు 35 నుంచి 40 చోట్ల కూడా గెలిచే అంబేద్కర్ పేరు ఈ గదిని సెకండ్ ప్లాన్ లో ఉన్న నేతలు కూడా ఎవరైతే అక్కడ ఉన్న సభలో ఉన్న నేతల పేరు మరేమీ కూడా అదే సార్ 3 ప్లేస్ ఉన్న వారి పేరు మరేమీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్ల పేర్లు ఇప్పటికే మరో వారం రోజుల కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఢిల్లీలో ఎన్నికల సంబంధించి కూడా మరి తెలంగాణ ఎన్నికల పోస్ట్మెన్ కొద్దిగా ఆలోచన నేర్పొందరు కూడా అభ్యర్థుల పేరు భావం కాకుండా ఉండేందుకు ఢిల్లీ ఎన్నికలు వస్తే కనుక మరింత ఆలోచన నేపథ్యంలో కూడా మరో 10 రోజుల్లో కూడా అభ్యర్థులు ఎందుకు అర్జీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సందీప్, తొలి విడత అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది కదా, తొలి విడత జాబితాని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసినట్లయితే 2023 తేదీలో కూడా మొదటి జాబితా రిలీజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం. కానీ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో ఒకవేళ ఎన్నికలు లేట్ అయితే మాత్రం ఈ అభ్యర్థుల జాబితా మరో 3 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఎన్నికల కూడా తెలంగాణ ఎన్నికలకి సంబంధం లేకుంటే మాత్రం 2023 తేదీలో కూడా పూర్తి స్థాయి జాబితా ఇక అభ్యర్థుల నుంచి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క
తమ ఏంటి పదవి చేసేటువంటి సమావేశం కార్యాలయం పరిధిలో ఇంత రెండు బీసీలకు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలి. ఇక్కడనే చూసుకునేది వాళ్ళకి వేరే వాళ్ళకి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే అవగాహన వచ్చింది. అలాగే వేరే పిల్లలు వచ్చింది వారికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పచ్చు. సందీప్ రైట్, థ్యాంక్ యూ సందీప్. అత్యంత కీలకమైన నాయకుడు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసి పార్టీని కాపాడిన వాళ్ళకు న్యాయం జరిగిన విధంగా నిర్ణయాలు ఉంటాయి. అట్నే తెలుగు ప్రాతిపదికన సామాజిక సమీకరణ రాబోయే 3 రోజులు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు ఇక్కడే ఉంటారు, అందరినీ కలుస్తారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, అందరి నిజానికి ప్రతి పార్లమెంట్ బాగుంటుందనే సూచన అనుభవం ఇప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన అప్లికేషన్లను అక్కడ ఉన్న అభ్యర్థులను అక్కడ స్థానిక టీఆర్ఎస్ కంటే అధికంగా బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు. ప్రధానంగా బాధితులకు ముదిరాజులను కేసీఆర్ గారు అవమానించారు. 115 టికెట్ ఇచ్చిన ముదిరాజులకు 1 టికెట్ ఇవ్వలే. ఇంతమంది మంత్రివర్గంలో ఉన్న ఒక మాదిగకు మంత్రివర్గంలో స్థానం లేదు.